ఓకే వసంత్, ఇప్పుడు మీరు ఏం రెసిపీ చేయబోతున్నారు? ఫ్రెంచ్ బ్రెడ్ మ్యామ్. ఫ్రెంచ్ బ్రెడ్? బ్రెడ్ అంటే జనరల్ గా బేకరీలో దొరుకుతుంటుంది అదేనా? yes ma'am. ఓకే, ఆ దీంట్లో ఎలా తయారు చేస్తారు? వేరే లాగా ఉంటుంది మ్యామ్ కొంచెం. అవునా? ఓకే మ్యామ్. మొత్తం బ్రెడ్ ఉంటుంది, పైన కట్స్ వస్తా ఉంటాయి. అవునా? ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉంటుంది. చూద్దాం ఫ్రెంచ్ బ్రెడ్ అంటండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఫ్రెంచ్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 225 గ్రాములు, ఈస్ట్ 10 గ్రాములు, పంచదార 1 టీ స్పూన్, ఉప్పు, చిటికెడు, డాల్డా 15 గ్రాములు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా వసంత్, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకోండి మ్యామ్. దానికి ముందుగా మనం ఈస్ట్ కొంచెం ప్రూఫింగ్ కి పెట్టాలి. ఈస్ట్ లో కొంచెం షుగర్ వేయాలి. ఓకే, కొంచెం వాటర్ వేసి వసంత్, జనరల్ గా వేడి నీళ్ళు వేస్తారు కదా, మరి నార్మల్ వాటర్ వేసినా పర్వాలేదా? పర్వాలేదు మ్యామ్, కానీ లూక్ వామ్ ఉండాలి. మరీ వేడి, మరీ కూల్ కాకుండా, మరీ కూల్ కాకుండా, మరీ హాట్ కాకుండా లూక్ వామ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం డో ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, షుగర్ వేయాలి కొంచెం. ఓకే, మైదా పిండి వేసిన తర్వాత అందులో షుగర్ షుగర్ ఓకే, కొద్దిగా సాల్ట్ వేయాలి. ఓకే, మైదా పిండిలో కొంచెం షుగర్, కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్. ఓకే, ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈస్ట్ మనం దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, ఎంతసేపు ఉండాలి ఈస్ట్? 15 మినిట్స్ వరకు నానబెట్టాలి. ఓకే, ఇప్పుడు డో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఇంతకు ముందు చేశారా? yes ma'am, మీ కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏమ? కాలేజ్ లో నేర్పించిందేనా? ఓకే, సో పర్ఫెక్ట్ గా చేయగలుగుతారండి. yes ma'am. ఇలా బ్రెడ్స్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా చేయాలి కదా. yes ma'am. కొంచెం తేడా వచ్చిన టెంపరేచర్ అవన్నీ కొంచెం చూసుకొని ఉండాలి. ఓవెన్ లోనా? yes ma'am. ఓకే, మేము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఏంటి, కష్టంగా ఉంటుందా, చాలా ఈజీగా అయిపోతుందా? నో మ్యామ్, కొంచెం ఈజీ అయ్యే మ్యామ్. ఈజీనేనా? yes ma'am, easy. ఓకే, అంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మేబీ మీకు ఈజీ అవ్వచ్చు, చాలా సార్లు చేసేసారు కాబట్టి. అంటే మేము కాలేజ్ లో నేర్పించాను కాబట్టి ప్రాక్టీస్ చేసి చేసి కొంచెం ఈజీ అయిపోయింది. ఎందుకంటే బ్రెడ్స్ అనేవి జనరల్ గా ఇంట్లో ఎవరూ చేసుకోరు, ఎందుకంటే బేకరీలో దొరుకుతాయి, ఇంకా బయట సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా దొరుకుతుంటాయి. సో ఇంట్లో ఎవరు చేసుకోరు అంతగా. మేబీ అవెన్ లోనే చేయాలా ఇది? అవెన్ లోనే చేయాలి అందుకనో, లేకపోతే ఎందుకు మరి ట్రై చేయలేదో తెలీదు. చూద్దాం, ఇప్పుడు ఈజీగా ఉంటే గనక ఇప్పటి నుంచి అయినా ట్రై చేస్తారు. కొంచెం ఫ్యాట్ యాడ్ చేసేద్దాం దీంట్లో, వెజిటబుల్ ఫ్యాట్ అంటే. ఓకే, వెజిటబుల్ ఫ్యాట్ అంటే డాల్డానా? డాల్డా. ఓకే ఓకే, డాల్డా యాడ్ చేసుకున్నాం కదా. వసంత్, ఇది 1 అవర్ నానాల్సిందేనా? నో మ్యామ్, ఒక 25 మినిట్స్ టు 1 అవర్ లోపల నాంతే చాలు. ఓకే, 1 అవర్ ఉండకపోయినా పర్వాలేదు. పర్వాలేదు, 45 మినిట్స్ వరకు కూడా చాలు. సరే అయితే, మరి అప్పటి వరకు వెయిట్ చేయాలా? నో మ్యామ్, ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా, ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నా తీసి. ఓకే, వెరీ నైస్. ఓకే, ఆల్రెడీ నానబెట్టింది ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రిపరేషన్ వెళ్ళిపోవచ్చు. ఓకే, బాగా కలుపుకోవాలి. yes ma'am, ఎక్కువ నీడింగ్ చేస్తే కూడా డో హార్డ్ అయిపోతుంది. సో సాఫ్ట్ గా జాగ్రత్తగా ఎక్కువసేపు చేస్తే, ఎక్కువసేపు కలుపుతూ ఉంటే ఆ బ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉంటుందంట. సాఫ్ట్ గా కొంచెం కొంచెంగా చేసుకుంటే నిదానంగా సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం మైదా వేసుకొని డస్టింగ్ ఫ్లవర్ వేసేసుకొని ఎన్నిసార్లు చేసి ఉంటారు ఇది? ఒక 10 టైమ్స్ చేసి ఉంటాం మ్యామ్ కాలేజ్. 10 టైమ్స్ సక్సెస్ఫుల్ గా వచ్చిందా? yes ma'am. ఓకే, ఇది ఏంటంటే పిల్లలు ఇష్టపడే తినే రెసిపీ లాంటి మ్యామ్, బ్రెడ్ లాంటి. అవును, బ్రెడ్స్ అవన్నీ పైన కట్స్ పెట్టేసుకోండి మ్యామ్ నైఫ్. అంతేనా? yes ma'am. ఓకే, ఇది ఓవెన్ లో రైజ్ అవుతుంది మ్యామ్. అవునా, పెద్దది అవుతుందా? yes ma'am, దీంట్లో ఈస్ట్ వేసాం కదా, దానివల్ల రైజ్ అవుతుంది. అవునవును. పై నుంచి కొంచెం డస్టింగ్ ఫ్లవర్ వేసేసుకుందాం. చూస్తుంటే చాలా ఈజీగానే ఉన్నట్టుంది. దీన్ని ఇప్పుడు ట్రే లో తీసేసుకొని ఆయిల్ కాస్త వేసి గ్రీజింగ్ చేసేద్దాం. చేసేయండి.
ఇప్పుడు ఈ డోని దీంట్లో షిఫ్ట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం 180 డిగ్రీస్ లో ఒక 25 మినిట్స్ పాటు ఓవెన్లో బేక్ చేసేసుకోవచ్చు. ఓ, 25 మినిట్స్ వరకు బేక్ చేసుకో. కానీ నేను ఆల్రెడీ ఇంతకు ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకో. ఓ, ఫ్రెంచ్ బ్రెడ్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశారా? ఓకే, ప్రిపరేషన్ మెథడ్ మనకి చెప్పారు, బట్ టైం టేకింగ్ కాబట్టి ఆల్రెడీ చేసి తీసుకొచ్చారంట. చూద్దాం. వావ్, ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెంచ్ బ్రెడ్. ఓకే, సో క్వాంటిటీ కూడా పెరుగుతుంది, ఇంక్రీజ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, పెద్ద అవుతుంది కొంచెం. సో సర్వ్ చేసుకుందామా? yes ma'am. ఇది దేంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది? కెచప్స్ తో, లేకుంటే షెజ్వాన్ సాస్ తో కూడా తినొచ్చు. ఓకే, సో చూసారు కదండి, ఫ్రెంచ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో మరి ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్ బ్రెడ్ తయారు చేసే విధానం, ముందుగా ఈస్ట్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో మైదా, పంచదార, ఉప్పు, కరిగిన ఈస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీని కాసేపు నాననిచ్చి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి గాట్లు పెట్టి నూనె రాసిన ఓవెన్ ట్రే లోకి తీసుకుని 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే ఫ్రెంచ్ బ్రెడ్ రెడీ.